చూడగలగాలి, ప్రాంతీయ విద్వేషాలు లేకుండా చూడగలగాలి. ఇన్ని సమస్యలుంటే ఈ రోజున ఏ మూలకెళ్ళినా, ఏ మూలకెళ్ళినా కనీసం ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్లు తక్కువ కాకుండా అవినీతి మట్టమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, కాంట్రాక్ట్ అమ్ముకుంటున్నారు. ఏ మూలకెళ్ళినా విపరీతమైన అవినీతి. మాట్లాడేవాడు లేడు, అడిగేవాడు లేడు, అందరిలో తిట్టారు. చంద్రానికి ఖచ్చితంగా సెలవు ఇద్దాం, జగనన్నను పక్కన పెడదాం, జనసేన పాలన స్థాపిద్దాం. 4 దశాబ్దాల అనుభవం, ప్రజల కన్నీళ్లు తొడవలేకపోతే 4 దశాబ్దాల అనుభవం ఏం చేసుకోను. ఎందుకు ఈ అనుభవం? ఏ మూలకెళ్ళినా మనుషులు, ప్రభుత్వాలు ఏ పాటలో ఎలా తయారయ్యాయి అంటే, కనీసం హాస్పిటల్స్ సరిగ్గా ఉండవు, విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు, కులాలను విడతీసి వారి పబ్బం గడుపుకునే వ్యక్తులు, విసిగిపోయాం. ఎంతకాలం ఈ అవినీతి? నా తరం దెబ్బతింది, నా తరం అవమానపడింది, విసిగిపోయాను నేను. ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట నేను కోరుకుంది కూడా అవినీతి రహిత పాలన రావాలి. రాత్రికి రాత్రి అవినీతిని తీసేయలేకపోవచ్చేమో కానీ అవినీతిని అసలు అంతమొందించే మొదటి అడుగు ప్రారంభించాలంటే నేను ఏమి ఆశించుకుని రాజకీయాల్లోకి రావాలి? నాకు రాజకీయాలు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, 1000 కోట్లు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కాంట్రాక్టులు చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ప్రజలకు ఏం జాయిన్ చేయగలరు? నేను ఆలోచించాను. నేను కూడా నటుడిగా ఉంటూ సినిమాలు చేస్తూ ఒకవైపు రాజకీయాలు నేను ఆలోచించాల. 60 ఏళ్ల వయసులో నేను రాజకీయం చేయడానికి రాలా. నా బిడ్డలు ఇంకా చిన్నపిల్లలు, 1 నెల వయసు 1 సంవత్సరం వయసు ఉన్న పిల్లలు వదిలేసి ఎందుకు వచ్చానంటే, నా కుటుంబం ఒక కుటుంబమైన, వీళ్ళందరూ నా బిడ్డలు కదా, వీళ్ళందరూ నా అన్నదమ్ములు కాదా, వీళ్ళందరూ నా ఆడపడుచులు కదా, వీళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు కాదా? అన్ని కుటుంబాలు బాగుండాలి, అందరూ బాగుండాలి. చాలా ఆలోచించాను. ఎందుకంటే రాజకీయాల్లో రావాలి అంటే చాలా గుండె దిట్టి ఉండాలి, చాలా గుండె ధైర్యం కావాలి అని ఆలోచించాను. ఒక దశాబ్దం 2003 నుంచి 2000 దెబ్బతిన్నాం మనం. 2009లో అప్పటి పార్టీ గెలిచిన సీట్ ఇది మన రావులపాలెం. మరి 2014లో నేను గెలవలేను, ఇక్కడ రావులపాలెంకి నిలబడి ఎందుకు నిలబడలేదంటే, అదో అక్కడ బోర్డులో చెప్తున్నట్టు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 40 ఇయర్స్ అనుభవం, 40 ఇయర్స్ అనుభవం అంటే ఏమో.